हाय फ्रेंड्स, वेलकम यू ऑल टू अवर चैनल स्वस्तिक अमृतम। चिन्न पिल्लल की चाला चाला इष्टमैनटुवंटि कुर्कुरे नी इंट्लो हेल्दीगा ईजीगा सिंपल गा एला तयार चेसुकोवालो चेप्तानंडि। सो इंका लेट चेयकुंडा मन प्रासेस लोकी वेल्लिपोदाम। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకుంటున్నానండి। దీనిలోకి ఒక కప్పు బియ్యం పిండిని జల్లించి తీసుకుంటున్నాను। మీరు కావాలనుకుంటే మామూలుగా మనం ఇంట్లో వాడుకునే రైస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 3 మినిట్స్ స్టవ్ మీద వేయించుకొని మిక్సీ చేసుకొని ఆ తర్వాత జల్లించి కూడా తీసుకోవచ్చుండి। నేను రెడీమేడ్ గా బయట దొరికే పిండిని వాడుతున్నాను జల్లించి, అలా తీసుకుంటే ఇంకా మంచిదన్నమాట। తర్వాత ఈ కుర్కురే టేస్ట్ ని ఇంక్రీస్ చేయడం కోసం ఒక పావు కప్పు శనగ పిండిని వాడుతున్నానండి। ఒక పావు కప్పు అంటే ఈ స్పూన్ తో ఒక 4 టేబుల్ స్పూన్స్ అన్నమాట। తర్వాత 1 పించ్ వంట సోడా వేసుకుంటున్నాను। ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి। ఇది వేయడం వల్ల కొంచెం బాగా వస్తాయన్నమాట కుర్కురే। తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని వేసుకుంటున్నానండి। ఈ గోధుమ పిండిని కూడా వేసుకున్నాక అన్ని ఇంగ్రీడియన్స్ చక్కగా మిక్స్ అయ్యేటట్లు ఒక విస్కర్ సహాయంతో ఒకసారి మిక్స్ చేసుకుందామండి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక pan పెట్టుకుంటానండి। ఇందులోకి 2 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను అన్నమాట। ఏ కప్పు తో అయితే నేను రైస్ ఫ్లోర్ వేసుకున్నానో 1 కప్ రైస్ ఫ్లోర్ వేసుకున్నాను కదా, సో ఆ కప్పు తోనే 2 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను। అందులోకి 1 టేబుల్ స్పూన్ salt వేసుకుంటున్నానండి। నేను సైంధవ లవణం ఉపయోగిస్తున్నాను, మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు। తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి। నెయ్యి వేయడం వల్ల చాలా బాగా ఉంటుంది ఫ్లేవర్ అనేది। దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ వాటర్ ని బాగా మరిగించుకోవాలండి। వాటర్ చక్కగా బాయిల్ అయిపోయినాయండి। ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిని ఈ వాటర్ లోకి వేసుకోవాలన్నమాట। వేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ ని లో లో పెట్టుకోవాలి। దీన్ని కొద్ది కొద్దిగా మొత్తం వేసేసుకొని కలుపుకోవాలండి। ఈ పిండిని కలుపుకునేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే, అంటే ఉండలు కడుతోంది సరిగ్గా కలుపుకోవడానికి కుదరట్లేదు అని అనుకుంటే కనుక, మీరు ఏం పర్వాలేదండి స్టవ్ ఫ్లేమ్ ని ఆఫ్ చేసేసేయండి। ఆఫ్ చేసి దాన్ని చక్కగా ఈవెన్ గా మొత్తం చక్కగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకోవచ్చండి। ఇలా కలిపి ఉంచుకున్న పిండిని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలానే ఉంచాలండి। ఏమన్నా మాయిశ్చర్ ఉంటే అది ఆవిరైపోతుందన్నమాట। 2 మినిట్స్ అయిపోయిందండి, మనం తయారు చేసుకున్న పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది। ఇప్పుడు దీన్ని వేరొక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ చల్లారనిద్దామండి। పూర్తిగా పిండి చల్లారకూడదు, మనం చేతితో పట్టుకునేంత వేడిలో ఉంటే సరిపోతుందన్నమాట। ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకుందామండి। ఈ పిండిని మరీ కంప్లీట్ గా కూల్ చేసేయకూడదండి, మనం చేతితో పట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది। మరీ చల్లగా అయిపోతే కుర్కురే చేసుకోవడం సరిగ్గా పర్ఫెక్ట్ గా రాదన్నమాట। సో ఇప్పుడు ఈ పిండిని మొత్తం తీసి చేతులతో మనం చక్కగా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా చక్కగా కలుపుకోవాలండి। ఎక్కడ పిండి ముద్దలు లేకుండా ఈవెన్ గా మొత్తం మిక్స్ అయ్యేటట్లు చక్కగా కలుపుకోవాలి। ఒకవేళ మీరు కనుక ఇది బాగా పలచగా అయింది అనుకుంటే కనుక కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చండి బైండింగ్ కోసం। ఒకవేళ మీరు బాగా డ్రైగా అయిపోయింది అని అనుకుంటే కనుక కొంచెం వాటర్ ని వేడి చేసి ఆ వాటర్ ని కూడా కలుపుకోవచ్చండి। సో పిండిని నేను ఇలా పర్ఫెక్ట్ గా కలిపి పెట్టేసుకున్నానండి, చూసారు కదా చాలా సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది। సో ఇప్పుడు ఈ రెడీ అయిన పిండిని మనము చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని కొద్దిగా కావాలి అనుకుంటే మీరు కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకోవచ్చండి। పిండిలో ఒక స్మాల్ పోర్షన్ ని తీసుకొని దాన్ని పొడుగ్గా రౌండ్ గా చేసుకొని పొడుగ్గా ఇలా మన ఫింగర్స్ చేతుల సహాయంతో ఇలా పొడుగ్గా చేసి పెట్టుకోవాలండి। మీరు ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ చేసుకోవచ్చు, మరీ లావు లావుగా చేస్తే అవి వేగడానికి చాలా టైం పడుతుందండి। సో మీరు కొంచెం సైజుని చూసుకుని మీకు ఎలాంటి సైజులో ఎంత లావుగా కావాలో చూసుకుని దాన్ని బట్టి చేసుకోవాలండి। ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము। సో చూస్తున్నారు కదండి నేను ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను। నేను కలిపిన పిండిలో ఓన్లీ హాఫ్ మాత్రమే చేశాను, ఇంకొక హాఫ్ చేయాల్సి ఉంది। సో సన్నగా చేసుకుంటే ఇవి తొందరగా కాలుతాయి అన్నమాట, మరి లావుగా చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అండి, అంతే తేడా।
డీప్ ఫ్రై కోసం ఆయిల్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటున్నాం కదండి. నేను ఒక చిన్న పిండి ముద్దను తీసుకుని ఆయిల్లోకి వేసి ఆయిల్ హీట్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూసారు కదా బబుల్స్ వచ్చి పైకి తేలుతుంది అది. సో పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న కుర్కురేలు అన్నింటినీ కూడా ఈ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా నేను ఇప్పుడు అన్నీ ఇందులోకి వేసేసుకుని ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు అన్నిటినీ ఆయిల్లోకి వేసేసుకున్నానండి. వీటిని ఒక 3 మినిట్స్ కదిలించకుండా అలానే ఉంచి ఫ్రై అవ్వనివ్వాలండి. 3 మినిట్స్ అయిన తర్వాత మనము వీటిని వేరే సైడ్కి తిప్పుకొని బాగా వేయించుకోవాలన్నమాట స్టవ్. 3 మినిట్స్ అయిందండి. ఇప్పుడు వీటిని తిప్పుకోవచ్చు. అన్ని సైడ్లో తిప్పుకొని బాగా ఫ్రై చేసుకుందాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇవి కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి. కాస్త లేట్గానే కుక్ అవుతాయి. దగ్గర దగ్గర ఒక 15 మినిట్స్ దాకా టైం పడుతుంది. మధ్య మధ్యలో మీరు తిప్పుకుంటూ ఉండండి. ఇవి కలర్ కూడా ఎక్కువ గోల్డెన్ కలర్లోకి ఏమీ మారిపోవండి. ఇది జస్ట్ బీటిష్ కలర్లోనే ఉంటాయి. ఇది సాఫ్ట్నెస్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనమే చూసుకుని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఈ గ్యాప్లో మనం మిగిలిన పిండి ఉంది కదా, దాంతో కుర్కురే షేప్లో మిగిలినవి తయారు చేసి పెట్టుకున్నామండి. చూసారు కదండి, ఇవి కొద్దిగా క్రిస్పీగా హాట్గా తయారయ్యాయి. సో ఈ స్టేజ్లో మనం వీటన్నిటిని తీసేసి ఒక పేపర్ టవల్లో వేసేసుకుందామండి. పేపర్ నాప్కిన్ మీద వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అది ఆ పేపర్ అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుని అన్నిటినీ తీసి పేపర్ నాప్కిన్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు మిగిలిన పిండితో చేసుకున్న కుర్కురేలను కూడా ఈ ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాము. వీటిని కూడా ఇందాక అట్లాగనే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 3 మినిట్స్ తర్వాత వాటిని కలుపుకోవాలన్నమాట, తిప్పుకోవాలి. సో ఇవి కూడా అయిపోయాక వీటన్నిటినీ కూడా తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. చూసారు కదండి, మనం తయారు చేసుకున్న కుర్కురే ఈ విధంగా రెడీ అయినాయి. ఇప్పుడు వీటి పైన మసాలాలని యాడ్ చేయాలన్నమాట. దీనికోసం నేను 1/2 స్పూను చాట్ మసాలా వేస్తున్నానండి, 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నాను, 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. ఈ గరం మసాలా అనేది మసాలా అనేది ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే వేసుకోండి, లేదంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వేసుకున్న మసాలాలన్నింటినీ కుర్కురేకి చక్కగా పట్టడం కోసం ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నాను. ఎంతైనా స్పూన్తో మిక్స్ చేసుకుంటే అవన్నీ సరిగ్గా కలవవు కదా. సో అందుకోసం నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటున్నాను, ఒక బాక్స్ తీసుకుంటున్నాను. ఆ బాక్స్లోకి ఇవి కుర్కురే అన్నింటినీ షిఫ్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుందో. సో ఇప్పుడు మొత్తం షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీన్ని లిడ్తో క్లోజ్ చేసి ఒకసారి పైకి కిందకి మొత్తం రొటేట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మనం వేసిన మసాలాలు వీటన్నిటికీ లోపల ఉన్న వాటన్నిటికీ బాగా కలుస్తాయన్నమాట. సో ఇలా చేసుకుని తర్వాత ఓపెన్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. దీన్ని టమాటా కెచప్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు చాలా లైక్ చేస్తారండి. ఇందులో మనం మైదా కానీ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ వాడలేదు. ఇవి మీరు ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే ఎక్కువ మొత్తంలో కూడా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. సో ఇంతేనండి, హోమ్ మేడ్ కుర్కురే హెల్దీగా మనం తయారు చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఎక్స్పీరియన్సెస్ కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.